రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పట్టువల సబిత ఇందారెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డిలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని సబిత ఇందారెడ్డి ఈ రోజు భారీ ర్యాలీతో తుక్కుగూడ నుండి మహేశ్వరం వరకు 20,000కు పైగా కార్యకర్తలతో ఇచ్చి నామినేషన్ వేశారు. కార్యకర్తలు అంతా ప్రతి ఒక్కరూ తమ స్వతహాగా వచ్చిన వారే అన్నారు సబిత ఇందారెడ్డి. బిఆర్ఎస్ పార్టీ ర్యాలీని చూసి ఇతర పార్టీలు ఓడిపోతాయని భయందడకు గురయ్యారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి సపోర్టుగా తీగల కృష్ణారెడ్డి, అనిత హరినాథ్ రెడ్డి ఎప్పుడు వెన్నంటే ఉంటూ సబిత ఇందారెడ్డిని గెలిపిస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు పోటీ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఎలక్షన్ల ముందు వచ్చి గొప్పలు చెబుతున్నారని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ ముద్దుబిడ్డ సబిత ఇందారెడ్డి ఒకసారి మనమందరం ఆశీర్వదించాలని కోరారు. తీగల కృష్ణారెడ్డి కోరారు, ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కొరకు నిరంతరం సేవలు చేస్తున్నటువంటి సబిత ఇందారెడ్డి మనమందరం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇంటికి తీసుకెళ్లి ఇంటింటికి తీసుకెళ్లి ఖచ్చితంగా మనమందరం కూడా మీరందరూ కూడా నిద్రపోకుండా ఈ నెల 30వ తారీఖు వరకు గల్లి గల్లీలో మీరే ఉండాలి, ఇంటింటి దగ్గర మీరే ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పోటీకి సిద్ధంగా ఉన్నారు.